హాయ్ వియర్స్ ఇక్కడ చూస్తున్నారా లేత కొబ్బరి అండి కొబ్బరి నీళ్ళు తాగేసిన తర్వాత కొబ్బరి చాలామంది తినేస్తారు కొట్టిచ్చేసుకొని నేను ఇంటికి తీసుకొచ్చేసుకున్నానండి బాటిల్ నిండా వాటర్ తీసేసుకొని కొబ్బరి సపరేట్ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నాను దానికి కావాల్సినవి చూడండి కొబ్బరి లేత కొబ్బరి కొంచెం పంచదార పౌడరు పాలు జీడిపప్పు బాదం పప్పు కండెన్స్డ్ మిల్క్ అంటే మిల్క్ మేడ్ ముందుగా మనం ఒక పీస్ పక్కన పెట్టేసుకొని మిగతా కొబ్బరి అంతా కూడా గ్రైండ్ చేసేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత చూడండి ఇట్లా చూపిస్తున్నాను మీకు ఇలా చేసేసుకొని ఇందులో జీడిపప్పు వేసేసుకుందాము జీడిపప్పు కూడా వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాము పంచదార పొడి జీడిపప్పు రెండు యాడ్ చేసేసి మనం చక్కగా దీన్ని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టే వేసుకుందాం సమ్మర్లో మంచి మంచి డ్రింకులు జ్యూసులు కోసం మనం ఎదురు చూస్తాం కదండి ఆ వేడి యొక్క భరించలేక మనం తాపాన్ని చల్ల చల్లగా ఏదన్నా తాగితే బాగుండు అని అనుకుంటాం కదా అటువంటి అప్పుడు చక్కగా మన ఇంట్లోనే ఇలా తయారు చేసేసుకొని రెడీగా ఉంచుకుంటే మధ్యాహ్నం పూట కాఫీ టీల బదులు చక్కగా ఇది తాగచ్చండి ఎండలో మనం కాఫీ టీలు తాగలేం కదా ఇట్లా చల్ల చల్లగా మనం తాగచ్చు చూస్తున్నారు ఇప్పుడు కండెన్సడ్ మిల్క్ కూడా వేసేస్తాం తీపి అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి మీరు ఎంత తింటారో అంత యాడ్ చేసుకోండి ఇప్పుడు కొబ్బరి ముక్క పక్కన ఉంచుకున్నాం కదా లేత కొబ్బరిని అది సన్న సన్న పీసులుగా మనం కట్ చేసేసుకుందామండి కొబ్బరి నీళ్ళు బాటిల్లో కొట్టేసుకొని మనం చక్కగా కొబ్బరి ఇంటికి తీసుకువచ్చేసేయండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దాంట్లో మనం ఇప్పుడు బాదం పప్పులు కూడా వేసేసుకొని మంచి డ్రింక్ తయారు చేసేసుకుందాం చూడండి అదే చూపిస్తున్నాను మీకు ఇవన్నీ రెడీ అయిపోయినాయి సగం కొబ్బరి ముక్కలు మాత్రం ఈ డ్రింక్లో కలిపేసేసుకోండి కలిపేసేసుకొని కొంచెం అట్టే పెట్టేసుకుంటే బాదం పప్పులు ఇవి పైన మనం టాపింగ్కి బాగుంటాయండి చూస్తున్నారా ఇప్పుడు నేను అన్నీ కూడా చక్కగా ఇట్లా కప్స్లోకి వేసేస్తున్నాను సర్వింగ్ కప్స్లోకి వేసేసి పైన ఈ బాదం పప్పులు కొబ్బరి ముక్కలు వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే సమ్మర్లో చాలా బాగుంటుందండి చూడండి నేను రెడీ చేసేసాను ఇప్పుడు నేను ఈ చేసింది ఆరుగురికి వస్తుందండి నేను రెండు కొబ్బరి బళ్ళాలు కొట్టించాను చాలా కొబ్బరి వచ్చింది మీరు కూడా ఈ సమ్మర్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఈ రెసిపీని తయారు చేసి మీరు మీ కమెంట్స్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఈ ఎండలు ముదురుతున్న టైంలో మనం చాలా చల్లగా ఇట్లా ఇంట్లోనే తయారు చేసేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి అన్నీ కూడా డ్రింకులు కానీ ఐస్ క్రీమ్స్ కానీ థ్యాంక్ యూ